హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, తీరం దాటినటువంటి వాయుగుండం తెలుగు రాష్ట్రాలకి రానున్న 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో, పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, దక్షిణ అండమాన్ నుంచి బంగాళాఖాతంలో విస్తరించినటువంటి ఉపరితల ఆవర్తనం కేరళ వద్ద తీరాన్ని దాటనుంది. తీరాన్ని దాటే సమయంలో ఈ అల్పపీడనం తుఫాను గా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో కర్ణాటక, కేరళ, తమిళనాడు అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి ఆకాశం మేఘావృతమై చిరుజల్లు కురుస్తాయి. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా మోస్తరు వర్షపాతం నమోదవుతుంది రేపు తెల్లవారుజామున. ఇప్పటికే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం మారింది. ఉష్ణోగ్రతలు తగ్గి ఆకాశం మేఘావృతమై వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మరొక అల్పపీడనం ఉత్తర కోస్తా యానాం మీదుగా విస్తరిస్తుంది. గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో విస్తరిస్తున్న ఈ అల్పపీడన ప్రభావంతో గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో డిసెంబర్ 20, 21, 22 తారీఖుల్లో ఎడతెరిపిని భారీ వర్షపాతం నమోదు కాగా, ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం అటవీ ప్రాంతాలు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు, విజయనగరం నగర ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి చిరుజల్లు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి శ్రీకాకుళం అటవీ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతమే నమోదు కానుంది. అల్పపీడనాలతో పాటుగా మరొకసారి తేమ శాతం అత్యధికంగా బంగాళాఖాతం నుంచి కోస్తాంధ్ర జిల్లాలోకి విస్తరించడంతో చలి తీవ్రత కూడా అత్యధికంగా ఉంటుంది. తెలంగాణ విషయానికి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ ఎగువ ప్రాంతాల్లో రానున్న 3 రోజుల్లో వర్షాలు కురుస్తాయి. మిగిలిన అన్ని చోట్ల పొడి వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.